నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని భారతదేశంలో ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 80% మంది నమ్ముతున్నారు. ఓటు వేయకపోయినా ఆయనే పీఎం అవుతారని మాత్రం నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్కి కేంద్రంతో అవసరం చాలా ఉందని కూడా నమ్ముతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వపు సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నడవడం కష్టమని కూడా నమ్ముతున్నారు. కాబట్టి అలా నమ్మే తటస్థుల ఓట్లు కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు తెలుగుదేశానికి అవసరం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, సెంటిమెంటల్గా చూస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 99లో, 2014లో. ఒక్కసారి మాత్రం ఓడిపోయింది 2004లో. అది మధ్యంతర ఎన్నికలకు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయినటువంటి సందర్భం. ఈ 3 సార్లలో లెక్కేసుకుంటే 2 సార్లు సక్సెస్ అయింది, 1 సారి ఫెయిల్ అయింది. ఈ ఆస్పెక్ట్లో చూస్తే సెంటిమెంటల్గా భారతీయ జనతా పార్టీతో అవసరం ఉంది. ఇంకొకటి, జగన్కి చెక్ పెట్టాలంటే భారతీయ జనతా పార్టీతో అవసరం ఉంది. కానీ అలాగని భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చంద్రబాబుకి ఇష్టం లేదు. అసలు చంద్రబాబు భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా చూడాలని 1998లో నిర్ణయించుకోవడం వల్లే అప్పటి నుంచి వ్యూహాత్మకంగా గత 20 ఏళ్ల నుండి దాన్ని తొక్కిపడేస్తూ వచ్చారు. 98లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏకంగా 18% ఓట్లు సాధించి 4 ఎంపీ స్థానాలు గెలవటం, 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిందో, ఆ టైంలో దెబ్బతిన్నది ఎవరంటే తెలుగుదేశం. లాభపడింది కాంగ్రెస్ పార్టీ. చివరికి 12 పార్లమెంటు స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది, అక్కడికి 16 పోతే మిగతావన్నీ కాంగ్రెసే గెలుచుకుంది. అంటే బీజేపీ బలపడితే నష్టం తెలుగుదేశానికి అని ఆనాడే ఆయన గ్రహించారు. అందుకే 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తను లబ్ధి పొంది అప్పుడు భారతీయ జనతా పార్టీని తొలిసారి దెబ్బతీశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని బయటకొచ్చి దెబ్బతీశారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని పొత్తు పెట్టుకుని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ సొంతగా బలపడుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళు మాత్రం తెగించి తమ పని తాము చూసుకున్నారు. బీజేపీ అక్కడ బలపడితే తెలుగుదేశం నాశనం అవుతుందన్నానికి సాక్ష్యం భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదిగింది, తెలుగుదేశం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదిగితే తెలుగుదేశానికి నష్టం కాబట్టి దానికి చెక్ పెట్టాలి. అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓ పక్కనేమో భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ అమిత్ షా దగ్గరికి వెళ్ళొచ్చి ఇప్పుడు మరొక పక్కన ఏం చేస్తున్నారు, తెలుగుదేశం జనసేన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ ఇవాళ అర్జెంటుగా ఎందుకు అవసరమైంది అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంకా పిలవల. అమిత్ షాకి వెళ్ళారు, అమిత్ షా ఏదో చెప్పారు లెక్క. ఆ చెప్పినటువంటి వాటికి సంబంధించి ఈ నుంచి ఏం ఆన్సర్ వెళ్ళిందో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ పత్రికల్లో మాత్రం అయిపోయింది 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 అన్నదే ఇది. నాయకులు కూడా అయిపోయింది అయిపోయింది అనే ప్రచారం చేస్తారు. బీజేపీ వాళ్ళకి రాష్ట్ర నాయకత్వానికి ఎట్లాంటి సమాచారమూ లేదు. బేసిక్గా వాళ్ళు పెట్టిన షరతులకి ఒప్పుకోవాలి కదా. ఇక్కడ 2 కోణాల్లో చెక్ పెట్టారు. ఒకటి, బీజేపీలోకి ఎవడన్నా వెళ్ళాలనుకున్నా బీజేపీ తెలుగుదేశంతో కలిసిపోతుంది కదా అని ఎవడు వెళ్లకుండా చెక్ పెట్టారు, 1. 2వది, వచ్చేటప్పటికి సీట్లు బీజేపీ రేపు పొద్దున ఏం కోరుతుందో వీళ్ళకి తెలుసు. ఆ సీట్లను ముందే అనౌన్స్ చేసేస్తూ తెలివిగా భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున అడిగే టైంకి ఏదడిగినా ఇది జనసేన వాళ్ళకి ఇచ్చేసాంగా, ఇది మేము తీసేసుకున్నాగా, ఆల్రెడీ అనౌన్స్ చేసేసామండి, ఇది కాకుండా ఇంకేమన్నా అడగండి అనేటువంటిది. అంటే గెలుస్తామనుకున్నటువంటి సీట్లలోనే కదా ఇవ్వాల్సింది. ఓడిపోయే సీట్లను బీజేపీకి అప్పజెప్పేసేయడం ద్వారా బీజేపీకి, అంటే ఇక్కడ 2 కోణాలు, బీజేపీకి ఒక రకంగా పరోక్ష వార్నింగ్, 2 పక్కన చెక్ పెట్టడం. వ్యూహాత్మకంగా చంద్రబాబు వేసిన ఎత్తుగడలో బీజేపీ ఇప్పటికైతే 90% కూరుకుపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి.